విక్రమ్ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోయింది కానీ ఉండుంటే గుర్తు మడత పెట్టాల్సింది కుర్చీని కాదు గురుజీని. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస కాలేదు అంతే. అంత బాగుంది కుర్చీని బాగా మడత పెట్టారు. ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడా అన్న డౌట్ అయితే వస్తుంది అందరికి. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు రెండు మూడు సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో ఒకటి రెండు దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు అతనిది అరేది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ వన్ టైం వాచ్ అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు. సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లు అయితే ఏం లేవు అన్న. అన్న మూవీ చాలా బాగుంది అన్న. ఎంత బాగుందంటే సినిమా మొత్తం బాగుందన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్ పడుకోలే. త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకా ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న. క్రేజీ అది అయితే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య. మహేష్ బాబుకి చాలా పెద్ద ఫ్యాన్ కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య. మూవీ మాత్రం అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టు త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది. స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య. నాకు ఏముంది భయ్య స్టోరీలా లేదు భయ్య. నాకు నిద్ర వచ్చింది భయ్య. చిన్న పిల్లలకు ఉంది భయ్య. అవును చిన్న పిల్ల భయ్య. చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టు ఉంది భయ్య. అసలు అసలు కాదు భయ్య. జస్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది అంతే. బాగాలేదు భయ్య. ఎందుకు చెప్తాను అసలు బాగా. సాంగ్ అయితే చాలా బాగుంది. మనోడు ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. చెప్పు అన్నా. సినిమా అంటారా అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్నా. ఏం స్టోరీ ఉందన్న నిజంగా చెప్తున్నా కదా. అన్న ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే. మహేష్ అన్న నచ్చింది. సూపర్ స్టార్ మిస్టర్ సూపర్ స్టార్ నా ప్రాణం వాడు ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లికాన వాళ్ళు, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి అయ్యా సంక్రాంతికి. సినిమా సినిమా వేరే లెవెల్ ఉంది. పక్క నచ్చుతారు. కుర్చి మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్క నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. Hey, Bob!
సినిమా బాగాలేదు, సినిమా బాగాలేదు, బ్లాక్ బస్ట్ అంటే ఆ సినిమా డ్యాన్స్ చేసాడు నా స్వామి జీవితంలో ఎంత ఊరికి అలాంటి డ్యాన్స్ చూడలేదు మహేష్ బాబుది. డ్యాన్స్ ఎవరు చెప్పింది, ఎవరు చెప్పింది, ఎవరు చూపు వాడి వాడు ఎవరు చూపి చెప్పు. వాడు వాడిని నిద్రపోయిన హాల్లో, వాడు నా పక్కన కొంచెం నిద్రపోయిన వాడు, అందుకు వాడిని దింగింది ఇప్పుడు, వాడి దింగితో దింగ కొడుకుతాడు. వాడిని నిద్రపోయిన హాల్లో సినిమా కానీ బ్లాక్ బస్ట్ అన్న ఎట్టు ఉంది అంటే అట్టుంది. మాట పెట్టండి సార్, మహేష్ బాబు చెప్పాలనా దేవుడు ఆడ ఉండేది కుర్చీ మట్టబెట్టి పడిపోయింది కొడతాడు అందరి బ్లాక్ బస్టర్ మూవీ. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, బ్లాక్ బస్టర్ అంతే. సినిమా అబోవ్ అవరేజ్ అని చెప్తాను, ఓకే. సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనకపోవచ్చు, బట్ ఏంటంటే కొంతమందికి అబోవ్ వన్ టైం వాచ్చు, కొంతమందికి వన్ టైం వాచ్చు. ఎలాగా? ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపిస్తుందండి బేసిక్గా. అంటే ఏంటంటే సినిమా ఒకటి థిన్ ప్లాటే అనుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. లాస్ట్ 45 మినిట్స్కి కొన్ని కొన్ని ఎమోషన్స్ గుచ్చుకుంటాయి. ఒక కంటిన్యూస్గా ఫ్రేమ్స్లో ఒక 2-3 ట్విస్ట్లు అట్లా రివీల్ అవ్వడం వల్ల బాగుంటుంది. లాస్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్లో ఒక ఫైట్లో త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ చేయలేదు, అందులో చాలా డెవలప్ అయ్యారు త్రివిక్రమ్ గారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ డైలాగ్స్ పరంగా నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. ఏం సార్ ఫైట్స్? అంటే ఒకటి ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, రెండు ఫైట్స్ సెకండ్ హాఫ్లో అలా ఉంటాయి, బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్లో మీరు అదే ఆ కుర్చీ మడత పెడతా కన్నా కుర్చీ మడత పెడతా సాంగ్ ఈజ్ ద బెస్ట్ డ్యాన్స్ ఎవర్ నంబర్ ఫర్ మహేష్ బాబు గారు, అందులో డౌటే లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా బళ్ళ కొద్ది చెప్తాను బ్రో, ఓకే. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈజ్ గుడ్, ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో మీకు ఆ మార్క్ కనపడుతుంది. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ASFT ఇల్లు కూడా కట్టిస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.